Hi foodie lovers, welcome back to Sowna Kitchen and Vlogs. Friends, mana channel first time chustunnara, videos meeku nachaya? Videos meeku nachinatlayite channel ni subscribe cheskondi. Notifications mee varaku raavali ante bell icon meeda click cheyandi. Friends, videos e vidhanga unnayo feedback ivvandi. Cooking kottaga nechukuntunnara? Mana channel follow avvandi. Mee munduku ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తాయి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళిపోదామా? చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కదా అండి. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాస్కా త్రయంబకంలో పుట్టిన గోదావరి అనేక ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ ఎంతోమందికి జీవనాధారమై చివరిగా తూర్పుగోదావరి జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది అనే ప్రాంతంలోని బంగాళాఖాతం తీరంలో కలుస్తుంది. దీనినే సాగర సంగమం అని అంటారు. వశిష్ఠ నది కలిచే చోటును అన్నా చెల్లెల గట్టు అంటారు. సముద్రం వైపు నుండి వస్తున్న అలలను అన్నగా, గలగలా పారుతూ వస్తున్న గోదావరిని చెల్లిగా భావిస్తూ ఈ రెండో కలిసే ప్రాంతాన్ని అన్నా చెల్లెల గట్టు అంటారు. సముద్రపు నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవగా ఇసుక మేటు వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు వేరువేరు రంగు నీరు ఉంటుంది. ఒకవైపు స్వచ్ఛమైన నీరు, మరోవైపు మట్టితో కూడిన నీరు కనిపిస్తుంది. సముద్రం ఆటుపోటుల సమయంలో కూడా చాలా నిలకడగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. వేసవిలో అన్నా చెల్లెల గట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చేయండి ఫ్రెండ్స్, మన రెసిపీలోనికి వెళ్ళిపోదాము. మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఎగ్ ఫ్రై. దీనిని పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వవచ్చు, లేదా చారు పప్పుచారులో కూడా దీన్ని తింటే చాలా బాగుంటుంది. ఎగ్స్ గురించి మనం కొన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్స్లోని విటమిన్ సి పీచు పదార్థం తప్ప మిగతా అన్ని పోషక విటమిన్ విలువలు ఉంటాయి. అదేవిధంగా విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి అని మనకు డాక్టర్లు చెబుతున్నారు కదా, అదేవిధంగా మనం కూడా చదువుకున్నాం. సంపూర్ణ మాంసకృతులు చూస్తే ఎగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఒక గుడ్డులో 180 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోని కలవకుండా ఎగ్లోని లెసతిన్ వంటి రసాయనాలు కాపాడుతాయి. కాబట్టి ఎగ్ను ప్రతిరోజు తీసుకోవడం పిల్లలకు పెద్దలకు చాలా ఆరోగ్యకరం. మనం ముందుగా 5 గుడ్డలను తీసుకుని దానిలోనికి కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. గుడ్లు వేడెక్కిన తర్వాత, ఉడికిన తర్వాత వాటిని తొక్కల కింద తీసి మనకు ముందుగా క్లిప్లో చూసాం కదండి, ఆ విధంగా 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని దానిలోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఎగ్స్, వాటిని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్స్కి పట్టే విధంగా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిని చూసారు కదా క్లిప్లో, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనకు కావలసినంత డీప్ ఫ్రై చేసుకోండి. లాస్ట్గా మసాలాని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. యాడ్ చేసి 1-2 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత మనకు కావలసిన మసాలా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటే అసలు వదిలిపెట్టరండి. ఎగ్స్ ఉడకబెట్టుకుని తింటారు కదా, కొంతమంది ఇష్టపడరు. వాళ్ళకి ఇలా ఇస్తే చాలా ఇష్టపడతారు. దీన్ని ఫైనల్గా మనం గార్నిష్ చేసేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా ఎగ్స్ ఉడకబెట్టుకుని ఇష్టంగా తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి.
చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.